శ్రీశైలం ఎడమగట్టు హైడ్రల్పవర్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ సంభవించింది. రాత్రి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న సమయంలో నాలుగు థర్మల్ ప్యానెల్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. శ్రీశైలం ఎడమగట్టు హైడ్రల్పవర్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ జరిగింది. రాత్రి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న సమయంలో నాలుగు టర్మినల్ ఫ్యాన్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్యానెల్ బోర్డులలో ఏర్పడిన మంటలకు భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల 0 లెవెల్ నుండి సర్వీస్ బే వరకు దట్టమైన పొగ కమ్ముకుపోయింది. అదే సమయంలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ సిబ్బంది భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. మిగతా సిబ్బందిని అధికారులు జెన్కో ఆసుపత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.